ఈ సిలువ అనేది రెండు కార్యాలు జరిగించింది. ఒకటి, దేవుని యొక్క జీవాన్ని మానవునికి అందించింది. రెండవది, మానవుని యొక్క పాప సమస్యను పరిష్కరించింది. మరణము ద్వారానే జీవము విడుదలవుతుంది. మరణము లేకుండా జీవము విడుదల కాదు. తన జీవాన్ని విడుదల చేసి మనిషిలోనికి బదిలీ చేయటం దేవుని యొక్క నిత్య సంకల్పం. ఈరోజున సమస్య ఏంటో తెలుసా? బైబిల్ మీద దాడి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. బైబిల్ తప్పు కాదు, అది నీకు అర్థం కాకపోవటం. వాస్తవంగా ఈ రెండు చెట్లు మానవుడు పొందుకోబోయేటువంటి జీవానికి మరణానికి సంబంధించినవి. మిగిలినటువంటి చెట్లు పోషణకు సంబంధించినటువంటివి. సంకల్పాన్ని నెరవేర్చడం అనేది ఇది ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. పాపాన్ని పరిహరించడం అనేది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:4 నుండి చదువుదాం. మనం గత కొన్ని వారాలుగా లోకము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ లోకముతో పాటు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానిస్తూ వచ్చాం. లోకము, పాపము, లోకం ఎలా ప్రారంభమైంది, లోకం ఎలా అభివృద్ధి చెందింది, లోకం బైబిల్ ఎన్ని విధాలుగా చెప్పబడింది, లోకము నుంచి దేవుడు మనల్ని ఎలా విడుదల చేశాడు, లోకము క్రైస్తవ గృహము, లోకము క్రైస్తవ కుటుంబము, లోకము ప్రార్థన, అలాగే లోకము సువార్త ప్రకటన, పోయిన వారం లోకము క్రీస్తు సిలువ అనే అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లోకము క్రీస్తు సిలువ. గత వారం ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీ బైబిల్ కాలేజీలో సిలువను గుర్చినటువంటి వర్తమానాలు చెప్పాలనుకుంటున్నాను, నాకేమైనా అవకాశం ఇస్తారని అడిగారు. నేను ఆయన్ని, అయ్యా ఈ ఆలోచన మీకు ఎందుకు కలిగింది, సిలువును గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నారన్న. ఆయన రెండు ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. ఒకటి, ఒక అమ్మాయి, ప్రభువును నమ్ముకున్న అమ్మాయి 15 సంవత్సరాలు ప్రభువులో ఉండి అమెరికా దేశం వెళ్ళి, మరి అమెరికాలో తాను హైయర్ స్టడీస్ చేస్తూ ఆమె చివరికి వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, ముగింపు ఏంటంటే, అసలు యేసు ప్రభు అనే వ్యక్తే లేడు భూలోకంలో అని ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. ఆమె ఎవరో కాదు, నా విశ్వాసే అని చెప్పాడు. ఒకటి. ఇక రెండవది ఆయన చెప్పినటువంటి మాట, పోపు జీసస్ ఫెయిల్డ్ ఆన్ ద క్రాస్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సిలువలో క్రీస్తు ఓడిపోయాడు. ఈనాడు సిలువను గురించిన వార్త లోకానికే కాదు క్రైస్తవుల్లో చాలామందికి వెర్రితనంగా ఉన్నది. ఆయన ఆ మాట చెప్పగానే, అప్పటికే పోయిన వారమే మనం ఆ ముందు సండేనే నేను ఈ సిలువను గురించిన వర్తమానాలు చెప్పాలని మీకు ప్రారంభించాను. ఈనాడు లోకానికి క్రీస్తు సిలువ వెర్రితనంగా ఉన్నది. పౌలు కూడా అదే మాట అంటాడు, క్రీస్తు సిలువ లోకమునకు వెర్రితనము గాని రక్షించబడుచున్న పాపికి అది దేవుని శక్తి. మరి యేసు ప్రభు సిలువలో ఓడిపోయాడా? ఓడిపోయాడు అని ఎందుకు అంటున్నారు వారు? అసలు లోకానికి సిలువ వెర్రితనంగా ఎందుకుంది? అవును, దైవమానవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మనుషుల చేత సిలువలో చంపబడ్డాడు. వారు అంతవరకే చూస్తూ ఉన్నారు. ఆయన చంపబడటము అనేది దేవుని నిత్య ప్రణాళిక అనే సంగతి
చాలామందికి తెలియటం లేదు. అసలు వాటమి అంటే అర్థమేంటి? ఒకదాన్ని సాధించాలనుకుని దాన్ని సాధించకపోవటం వాటమి. యేసయ్య అసలు భూలోకానికి వచ్చిందే సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి. వాస్తవంగా దాన్ని సాధించాడు. మీరనుకోవచ్చు, ప్రాణం పెట్టినటువంటి వాడు, చచ్చిపోవాలనుకుని చచ్చిపోయినటువంటి వాడు ఎలా గెలిచినట్టు? యేసయ్య కేవలం తన ప్రాణం పెట్టడం కాదు, తండ్రి చిత్త ప్రకారంగా ప్రాణం పెట్టాడు. ఏ మనుషుడైనా దేవుని చిత్తం నెరవేర్చడం అనేది కష్టతరమైంది, కానీ యేసు ప్రభు తండ్రి చిత్త ప్రకారంగా బ్రతికి పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను జీవించి తండ్రి చిత్త ప్రకారంగా తన ప్రాణాన్ని సిలువలో ధారబోశాడు. కనుక అది వాటమి కాదు, అది గెలుపు. యేసయ్య ఓడిపోలా, కారణం ఇది నిత్య ప్రణాళిక. యేసయ్య నిత్య ప్రణాళిక ప్రకారం ప్రాణం పెట్టాడు, కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏదో సాధించాలనుకుంటే మనుషులందరూ ఆయన సాధించకముందే చంపేయలే ఆయన్ని. ఆయన తండ్రి చిత్త ప్రకారంగా సిలువలో ప్రాణం పెట్టాడు. అది పోయిన వారం మనం చూచాం. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో సిలువ అనేటువంటిది ఒక భాగం. అందుకే దేవుడు ఈ సృష్టికి పునాదులు వేయబడకమునిపే తన కుమారుణ్ణి ఏర్పరచుకున్నాడు మానవ రక్షణార్థమై. అది మొట్టమొదటిది, పోయిన వారం మనం చూసాం. రెండవది, ఆ కార్యాన్ని సాధించటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మార్గము సిలువ మార్గం. అది కూడా భూమికి పునాదులు వేయబడకమునిపే తండ్రి అయిన దేవుడు దాన్ని సంకల్పించాడు. కనుక సిలువ అనేటువంటిది ఈ మధ్యలో వచ్చింది కాదు, అది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే ఏర్పాటును అనుసరించి అంటాడు పౌలు, ఏర్పాటును అనుసరించి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడు. కానీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? భూమి పునాదులు వేయబడకమునిపే జరిగింది. కాబట్టి సిలువ అనేది దేవుని ప్రణాళిక. గనుక సిలువలో యేసు మరణించడం అనేది గెలిపే, కానీ అది ఓటమి కానే కాదు. అయితే దేవుడు మానవ జాతిని విమోచించటానికి సిలువ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అది మనం ఈ రోజున చూడబోతున్నాం. సిలువ మార్గమే ఎందుకు ఎంచుకోవాలి? దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే కేవలం మానవుణ్ణి పాపము నుంచి విమోచించటం కాదు. ఆయన నిత్య సంకల్పం ఏంటంటే మానవునికి తన జీవాన్ని ఇవ్వటం. దట్ ఈస్ ద పర్పస్. తనలో ఉన్న నిత్య జీవాన్ని మానవునికి ఇవ్వాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుడు పాపం చేశాడు. ఇప్పుడు దేవుని ఎదుట మరి ఒక సమస్య వచ్చి పడింది, మానవ పాపాన్ని పరిహరించాలి. కాబట్టి ఈ సిలువ అనేది రెండు కార్యాలు జరిగించింది. ఒకటి, దేవుని యొక్క జీవాన్ని మానవునికి అందించింది. రెండవది, మానవుని యొక్క పాప సమస్యను పరిష్కరించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే సిలువకు రెండు కోణాలు ఉన్నాయి, రెండు వైపులు ఉన్నాయి. దేర్ ఆర్ టూ సైడ్స్ టు ద క్రాస్. ఒకవైపు మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వాలి, మరి ఒక వైపు మానవ సమస్య పరిష్కరించాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క నిత్య ఉద్దేశము, నిత్య సంకల్పము మానవునికి తన జీవాన్ని ఇవ్వటం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. బట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం బిఫోర్ గాడ్. టు సాల్వ్ ద ప్రాబ్లం హీ యూజ్డ్ ద క్రాస్. ఆయన సిలువను ఉపయోగించుకున్నాడు. ఈ సిలువ ద్వారా దేవుడు రెండు కార్యాలు సాధించాడు. ఒకటి, తన సంకల్పాన్ని నెరవేర్చాడు. రెండవది, పాపాన్ని పరిహరించాడు. సంకల్పాన్ని నెరవేర్చడం అనేది ఇది ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. పాపాన్ని పరిహరించడం అనేది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. దేవుని యొక్క సంకల్పం నెరవేర్పు
అది అనుకూలమైనటువంటిది. అలాగ చేయాలని దేవుడు ఉద్దేశించాడు. ఏంటి అసలు ఆ ఉద్దేశ్యం? దైవ గ్రంథంలో మనము ఆ విషయాలు చాలా చోట్ల చెప్పబడి ఉన్నది. ఆ ఉద్దేశ్యం ఏంటంటే తనలో ఉన్నటువంటి జీవాన్ని నరునికి ఇవ్వాలి. మనం ఏదైనా తోటలోకి వెళ్తే, ఏదైనా తోటలో మూడు రకాలైన చెట్లు ఇవ్వండి. ఆహారానికి మంచిదైనటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి, వాటిని మనుషుడు నిరభ్యంతరంగా తినొచ్చు. తర్వాత రెండు చెట్లు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా, ఒకటి మంచి చెడల తెలివినిచ్చే వృక్షము, ఇంకొకటి జీవవృక్షము. జీవవృక్షాన్ని గురించి దేవుడు ఏమీ చెప్పలేదు, కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని గురించి దాన్ని తినొద్దు అన్నాడు. వాస్తవంగా ఈ రెండు చెట్లు మానవుడు పొందుకోబోయేటువంటి జీవానికి మరణానికి సంబంధించినవి, మిగిలినటువంటి చెట్లు పోషణకు సంబంధించినటువంటివి. వీటిని ఏమైనా నువ్వు తినొచ్చు, ఆహారం కావాలి కదా. అయితే ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు, తిను తిన మన నిశ్చయముగా చస్తావు. అయితే ఆదాము ఎదుట మరి ఒక చెట్టు ఉంది, అది జీవవృక్షం. దేవుడు జీవవృక్షాన్ని ఆదాము ఎదుట ఎందుకు పెట్టాడు? దాన్ని తిని దానిలో ఉన్నటువంటి జీవాన్ని నరుడు అనుభవించాలి. ఆ జీవవృక్షము యేసయ్యకు సూచనగా ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని జీవానికి సూచనగా ఉన్నది. మనిషి ఎదుట దేవుడు తన జీవాన్ని ఉంచాడు, నువ్వు దాన్ని తీసుకుని తిను, అది నీలోకి వెళ్ళినప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. అది జీవవృక్షం. మానవుడు దాన్ని తినటానికి ఫెయిల్ అయ్యాడు, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షాన్ని తిన్నాడు. మనము ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లేఖనంలో దేవుని యొక్క నిత్య సంకల్పము జీవము, దేవునిలో ఉన్న జీవము మనిషికి వెళ్ళాలి. దేవునిలో జీవం ఉన్నది, మనిషిలో జీవం లేదు. దేవునిలో ఏ జీవం ఉన్నది? కేవలము జీవించే జీవము కాదు, అది నిత్య జీవము. నిత్య జీవము అనగా నిరంతరం ఉండే జీవము. ఈ నిరంతరం ఉండేటువంటి జీవానికి ప్రారంభం లేదు, అంతం లేదు, అందుకే దాన్ని నిత్య జీవం అన్నారు. నిత్య జీవానికి ప్రారంభం లేదు, అంతము లేదు. రెండవది, నిత్య జీవము హద్దులు లేనిది, అన్లిమిటెడ్. అది ఇంత అని చెప్పటానికి వీల్లేదు, అలాగే దాన్ని ఇంత అని కొలవలేము కూడా. ఈ జీవము నరునికి ఇవ్వాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మరి దేవునిలో ఉన్నటువంటి జీవము మనిషికి ఎలా అనుగ్రహించబడుతుంది? మనుషుడు వేరు, దేవుడు వేరు. దేవునిలో నిత్య జీవం ఉన్నది, మనుషుడు కేవలం జీవించు ప్రాణి. ఈ ప్రాణికి దేవుడు అంతము లేనటువంటి, ప్రారంభము లేనటువంటి, అవధులు లేనటువంటి, కొలవలేనటువంటి తన జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. అది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఎలా ఇవ్వగలడు? దానికి దేవుడు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే మరణం, మరణ మార్గం. ఎందుకు మరణాన్ని దేవుడు ఎంచుకున్నాడు? మరణము ద్వారానే జీవము విడుదలవుతుంది. మరణము లేకుండా జీవము విడుదల కాదు. ఒకరిలో ఉన్న మరణ జీవము మరి యొక్క వ్యక్తిలోనికి వెళ్ళాలి అంటే అది మొదట ఆ వ్యక్తిలో నుంచి విడుదల కావాలి, అటు తర్వాత అది ఎదుటివానికి బదిలీ చేయబడాలి. ఇట్ హ్యాస్ టు బి రిలీజ్డ్ అండ్ ఆల్సో ట్రాన్స్మిటెడ్ ఇన్ టు సంబడి. అది మరణము ద్వారానే సాధ్యమవుతుంది. ఉదాహరణకి ఒక విత్తనాన్ని తీసుకోనండి. విత్తనంలో జీవం ఉంటుంది కదా, ఉందా లేదా? ఆ జీవము మొక్కవాలి. మొక్కవ్వాలంటే ఆ విత్తనం మొదట చావాలి. అది చావకపోతే మొక్కవదు. అలాగే గొంగలి పురుగును తీసుకోనండి. గొంగలి పురుగు చీతకు ఒక చిలుక అవ్వాలి అంటే, అది రూపాంతరం చెందాలి అంటే, ఆ గొంగలి పురుగు కోసేస్త దశ అంటారు కదా, అది గూడు కట్టుకోవాలి. ఆ గూట్లో ఏం చేస్తుంది? అది నిద్రావస్థకి వెళ్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే మరణావస్థకి వెళ్ళింది.
ఆ మరణావస్థ ద్వార తర్వాతే చీతకొక చిలుకు బయటకు వస్తుంది. అయితే చీతకొక చిలుకలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, గొంగలి పురుగు గొంగలి పురుగుగా ఉంటే అది ఎన్నడూ గుడ్లు పెట్టలేదు, పిల్లల్ని పెట్టలేదు. అది పిల్లదశ, గొంగలి పురుగు పిల్లదశ. అది చిలుక అవటం అనేది యవన దశ. అక్కడే అది గుడ్లు పెడుతుంది, మరల తనలాంటి స్వారూప్యము కలిగినటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మీరు పట్టు చీరలు చక్కగా కట్టుకుంటారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు మీరు? పట్టు చీరలు పురుగుల్లో నుంచి వచ్చింది, పట్టు పురుగు. ఆ పట్టు పురుగు గూడు కట్టకపోతే ఆ గూడే మీరు వాడుకుంటున్నారు. దాంట్లో నుంచి ఇంకొక యవన దశ కలిగినటువంటి చిలుక బయటికి రాదు. చీతకొక చిలుక అంటారు, వాట్ ఎవర్ ద బగ్ అంటారు, ఏమన్నా అనేవ్వండి. మరలా అది ఏం చేస్తుందంటే పిల్లల్ని గుడ్లు పెడుతుంది. పిల్లలవుతాయి, మరలా ఆ పిల్లల్ని తీసుకొచ్చి మరలా ఈ వ్యక్తి జాగ్రత్తగా వాటికి మేతేసి పెంచి మరలా గూట్లోకి వెళ్ళేటట్టు చేసి ఆ పట్టును తీసి మనకు ఉపయోగిస్తూ ఉన్నాడు. చూడండి, మరణం లేకుండా ఒక దశలో ఉన్నటువంటిది మరి ఒక దశలోనికి వెళ్ళలేదు. అంటే దానిలో ఉన్న జీవము విడుదలయ్యి అనేక పిల్లలను అది తీసుకురాలేదు. అలాగే భూలోకంలో దేవుడు మనిషి యొక్క జీవానికి రెండు రకాలైన ఆహారాలు ఏర్పాటు చేశాడు. మనం లేఖనాలు చదివినట్లయితే ఆది కాండంలో దేవుడు అంటాడు, మీకు ఈ ఆకులు చెట్లన్నీ కూడా ఆహారం అగును అంటాడు. మొదటి అధ్యాయము 29వ వచనంలో, ఆది కాండం 29లో, మీరు చదవడం అవసరం లేదు. తరువాత 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో ఈ జంతువులను మీరు చంపుకుని తినండి. ఇప్పుడు ఆకులు పండ్లు ఈ పచ్చని కూర మొక్కలన్నీ మీకు ఆహారము. కూర మొక్కల్లో జీవం ఉందా లేదా? జీవం ఉంది. అది మీకు పోషకాహారం కావాలి. అది పోషకాహారం కావాలి అంటే అది చావాలి. అది చావకుండా మనకి జీవాన్ని అందించలేదు కూర మొక్క. దాన్ని మనం పెరికేస్తాం, పెరికేసి దాన్ని ఏం చేస్తాం, అట్టాగైనా తినేస్తాం, ఉడకబెట్టుకునైనా తింటాం. అది ఉడకబెట్టుకుని తిన్నా అట్లా తిన్నా అది మొదట చస్తుంది. చచ్చినప్పుడే అది నీకు పోషకాహారం అవుతుంది, లేకపోతే అది నీకు పోషకాహారం కాదు. అలాగే జంతువును తీసుకోనండి, జంతువు మనకు ఆహారం అవుతుంది. ఏ ఆహారము? పోషకాహారం. పోషకాహారం అది కావాలి అంటే దానిలో ఉన్న జీవము మనకి బలాన్ని ఇవ్వాలి అంటే అది మొదట చావాలి. అది చావకుండా తనలో ఉన్న జీవాన్ని మరి ఒక దానికి అందించలేదు. ఇది దేవుడు సృష్టిలో పెట్టినటువంటి నియమం, ఇట్ ఇస్ ద లా. మనం రాళ్ళు తిని బతకొచ్చు కదా, ఎందుకు రాళ్ళు తిని బతకటం లేదు? ఎంతమంది రాళ్లలో జీవము లేదు, కానీ మొక్కలో జీవం ఉంది, జంతువులో జీవం ఉంది. ఇప్పుడు మాంసం కూర వండారు మీరు, అది ఉడికేసింది, ఇంకా అది అలాగే ఉండిపోద్ది అంటే ఉండదు. మీరు అలాగే తీసి బయట పెట్టేసేయండి, కొంతకాలానికి దానిలో నుంచి పురుగులు బయటకు వస్తే మొదలెడతాయి. ఆ జీవం వేరొక రూపం దాల్చింది. అది పోషకాహారంగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. దాన్ని కట్ చేసాం, అది మనకు జీవం అయింది. ఆ జీవం మనం పొందుకోవాలి. కనుక ఒక దానిలో ఉన్న జీవము విడుదల కావాలి అంటే అది ఖచ్చితంగా మరణించాలి. అది మరణించిన తర్వాతే ఆ జీవము మనకు అనుగ్రహించబడుతుంది. అలాగే దేవునిలో ఉన్న జీవము విడుదల కావాలంటే దేవుడు ఖచ్చితంగా తన ప్రాణాన్ని పెట్టాలి, మరణము చెందాలి. ఆయన మరణించకపోతే ఆ జీవము మనకు ఎన్నటికీ విడుదల కాదు, ఆ జీవము తనలోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దేవుడు సిలువు మార్గాన్ని ఎంచుకోవటానికి ఉద్దేశం ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. పర్పస్ ఏంటి? జీవాన్ని, నాలో ఉన్న జీవాన్ని నరునికి ఇవ్వాలి, అది ఉద్దేశం. దానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక
తన దయా సంకల్పమును బట్టి వేసుకున్నాడు. అది ఆయన యొక్క ఉచిత కృప. ఆయనకి ఎవరు చెప్పల ఇలాగూ ప్రణాళిక వేసుకోవాలి అని. దేవుడే ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము సిలువ మార్గము, మరణ మార్గము. ఎందుకంటే దేవునిలో ఉన్న జీవము మనిషికి వెళ్ళాలి అంటే ఆయన ఖచ్చితంగా చావాలి. చావకుండా జీవము ఎల్లనే ఎల్లదు. అందుకే సిలువ అనేటువంటిది మనిషికి జీవాన్ని ఇవ్వటానికి దేవుడు ఎన్నుకున్న మార్గం. కానీ చాలాసార్లు మనకు మనం వినే వర్తమానాలు ఏంటంటే, యేసు ప్రభు మన పాపాన్ని కడిగి వేయటానికి, పరిహరించటానికి, శుద్ధీకరించటానికి మన కొరకు చనిపోయాడు అనేది. అది వాస్తవమే. దట్ ఈస్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. అది సిలువ యొక్క మరి యొక్క భాగం. ద ప్రైమరీ థింగ్ ఈజ్ టు రిలీజ్ ద లైఫ్. ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే యేసు ప్రభు సిలువలో చనిపోయేవాడేనా? ఖచ్చితంగా చనిపోయేవాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశము మనిషి పాపాన్ని పరిహరించడం కాదు కదా సిలువను ఏర్పరచుకోవటంలో. మరణము ద్వారా తన జీవాన్ని మనిషికి ఇవ్వాలి. జీవవృక్ష ఫలాన్ని ఒకవేళ మనుషుడు తీసుకుని తిన్నాడు అంటే ఆ చెట్టును చంపాడు అని. ఆ చెట్టులో ఉన్నదాన్ని ఆ మరణము ద్వారా దాన్ని భుజిస్తూ ఉన్నాడు. ఆ జీవం తనలోనికి రావాలి. కనుక సిలువ అనేటువంటిది ద ప్రైమరీ పర్పస్ ఏంటంటే టు రిలీజ్ అండ్ ట్రాన్స్మిట్ హిజ్ లైఫ్ టు మ్యాన్. తన జీవాన్ని విడుదల చేసి మనిషిలోనికి బదిలీ చేయటం దేవుని యొక్క నిత్య సంకల్పం. కనుక మానవుడు పాపం చేస్తాడని ముందుగా దేవునికి తెలుసు. కానీ అది ప్రైమరీ పర్పస్ కాదు. ఇట్ ఈస్ ద సెకండరీ పర్పస్. ద ప్రైమరీ పర్పస్ ఇస్ టు రిలీజ్ ద లైఫ్, తన జీవాన్ని మనిషికి అనుగ్రహించటం. అందుకే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనము కేవలం పాప విముక్తి పొందటం కాదు. పాప విముక్తి పొందితే దేవుని బిడ్డలం ఎలా అవుతాం? పాప విముక్తి పొందితే పరిశుద్ధులం అవుతాం. దేవుని బిడ్డలం ఎలా అవుతాం? దేవునికి వారసులం ఎలా అవుతాం? దేవుని జీవాన్ని మనం ఎలా పొందుకుని ఉంటాము? సో సిలువ కేవలం పాపాన్ని పరిహరించటం కాదు, మనిషికి జీవాన్ని ఇవ్వటము దేవుని యొక్క ఉద్దేశము. అందుకే యేసు ప్రభు తన మరణము ద్వారా మొదట తాను చేయాలనుకున్న పని ఏంటంటే తనలో ఉన్న జీవాన్ని విడుదల చేయటం. దైవవాక్యం చదువుదాం ఇప్పుడు. యోహాను సువార్త 12:24 ఈ మాటలు అందరూ జాగ్రత్తగా వినండి. ఒకవేళ వేదాంతం ఇది వేదాంత పరంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని బిడ్డలకు వేదాంతం తెలిసి ఉండాలి. వేదాంతం అంటే దైవ గ్రంథం తెలిసి ఉండాలి. ఈనాడు లోకంలో చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. ఈరోజున సమస్య ఏంటో తెలుసా? బైబిల్ మీద దాడి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. బైబిల్ తప్పు కాదు, అది నీకు అర్థం కాకపోవటం. బైబిల్ దైవ గ్రంథం, దైవ ప్రత్యక్షత. ఇది దేవుని యొక్క మర్మాల గ్రంథం. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప అది అర్థమయ్యే గ్రంథము కాదు. కనుక ఈ దైవ గ్రంథంలో ఉన్న మహిమ కలిగిన క్రీస్తుని నువ్వు చూడాలి అంటే నీ కన్నులు నా కన్నులు తెరవబడాలి. కనుక యేసయ్య సాక్షాత్తు దేవుడు. ఆయన మానవుడయ్యాడు. ఎందుకయ్యాడు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే యేసయ్య లోకానికి వచ్చాడు. వాక్యం చదువుదాం 12:24. ఇక్కడ యేసయ్య తన మరణాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. గోధుమ గింజలో జీవం ఉంది, దాన్ని మీరు అట్లాగే పక్కన పెట్టండి. అది ఎంతకాలం అలా ఉన్నా అది ఒంటిగానే మిగిలిపోతుంది. అది ఫలించాలి అంటే అలాంటి విత్తనాలు కలిగినటువంటి చెట్టుని
తీసుకురావాలన్నా, అలాంటి విత్తనాలు అనేకము రావాలన్నా, ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి. ఏసై అదే చెబుతున్నాడు. ఏసైలో జీవమున్నది. దేవునిలో జీవమున్నదా? జీవమున్నది. తనలో ఉన్న జీవము మొదట నరునికి విడుదల కావాలి. మరి దేవునిలో ఉన్న జీవము విడుదల కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు కూడా తాను నియమించిన నియమాన్ని పాటించాల్సిందే. మరణించాలి. దేవుడు దేవుడుగా ఉండి ఎలా మరణించగలడు? కుదరదు. కనుక ఆయన మానవుడయ్యాడు. ఎలా అయ్యాడు? యోహాను సువార్త, ఆయన మానవుడైనప్పుడు ఏం జరిగి, దిస్ ఈజ్ ద ఇన్కార్నేషన్, దేవుడు మానవుడయ్యాడు. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు, ఆయనలో అంటే ఆ వాక్యములో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఇప్పుడు 14 వచనంలోకి వద్దాం, ఆ వాక్యము శరీర దారియ చాలు. ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యములో జీవం ఉంది, ఆ జీవము శరీరధారి అయింది. సో ఇప్పుడు నిత్య జీవము ఏం ధరించింది? శరీరాన్ని ధరించింది. ఇప్పుడు శరీరధారిగా ఉన్న యేసులో ఏముంది? నిత్య జీవం ఉన్నది. జీవము కాదు, మనలో కూడా జీవం ఉంది. మన జీవం బ్రతకటానికి సరిపోతుంది. నిత్య జీవము దానికి హద్దులు లేవు. ఇక ఒక మాటలో చెప్పాలంటే, యేసు యొక్క అవతరణలో దేవుని జీవము మానవ రూపం దాల్చింది. హల్లెలూయా. ఎందుకు దాల్చింది? ఆయనలో ఉన్న జీవము విడుదల కావాలి లోకానికి. అది విడుదల కాకపోతే మనుషులెవరికి నిత్య జీవము దొరకదు. నిత్య జీవము దొరకనప్పుడు ఈ మానవుడు పరలోకానికి వారసుడు కాలేడు. మరి ఒక లేఖనాన్ని చదువుదాం, యోహాను సువార్త 6 అధ్యాయం 31 వచనము నుండి. యేసయ్య తన గురించి చెప్పుకుంటున్నాడు, నేను నిజమైన ఆహారం. ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకము నుండి వచ్చాను. 33, యేసయ్య తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 51 వచనం, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య అంటున్నాడు, నన్ను తినువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఒకచోట ఇలా కోపం వచ్చింది, ఈయన మనుషుడై ఉండి తినమంటున్నాడు ఏంటి? తర్వాత పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే. మరి ఆ జీవాహారము ఎందుకు వచ్చింది? లోకమునకు జీవమునివ్వటానికి వచ్చింది. ఒక మొక్క మనిషికి జీవాన్ని ఇవ్వాలి అంటే అది చావాలి. అది చస్తేనే జీవం వస్తుంది. యేసులో నిత్య జీవం ఉన్నది, మానవ రూపం దాల్చింది. ఇప్పుడు యేసు అనే నరునిలో మాత్రమే నిత్య జీవం ఉన్నది. ఆదాము సంతానములో ఇంక ఏ నరునిలో కూడా నిత్య జీవము లేదు. దానికి మరి ఒక కారణం, యేసు ఆదాము సంతానము కాదు, ఆయన కేవలం స్త్రీ సంతానం. ఆదాము సంతానమైన మనమందరం పాపాత్ములం. మనలో నిత్య జీవము లేదు. తండ్రి యొద్ద ఉండి మానవ రూపము దాల్చినటువంటి యేసులో మాత్రమే నిత్య జీవము నిక్షిప్తమై ఉన్నది. అది దేహములో ఇమిడి ఉన్నది. అది విడుదల కావాలి. అది విడుదల కావాలి అంటే యేసు ఖచ్చితంగా సిలువలో మరణించాలి. ఎందుకు మరణించాలంటే తన జీవాన్ని అనేకులకు ఇవ్వటానికి. మనం పాత నిబంధనలో ఒక చక్కటి ఉదాహరణ చూస్తాం దీనికి. ఆ ఉదాహరణ ఏంటంటే హవ్వ. దేవుడు ఆదామును ముందు సృష్టించాడు, తర్వాత స్త్రీని దేవుడు సృష్టించలా నిర్మించాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆదాములో నుండి తీసుకొచ్చాడు. ఆదాముకు వెలుపల దేవుడు స్త్రీని సృష్టించలేదు. ఆదాములోనే సృష్టించబడింది.
కారణం ఏంటంటే ఆదాములోనే ఆమెకు కావలసిన జీవం ఉన్నది. అయితే హవ్వ నిర్మించబడటానికి ముందు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేయవలసి వచ్చింది. గాఢ నిద్ర అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా మరణావస్థకి వెళ్ళాడు ఆదాము, మరణ నిద్రకి వెళ్ళాడు. ఇప్పుడు మనం డాక్టర్స్కి తెలుసు, ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు మనుషుడు కోమాలోకి ఏమి వెళ్ళాడు, కానీ కోమా అంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. గాఢ నిద్ర వేరు, నిద్ర వేరు. ఇది ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనిషి తన బాడీ అంతా కూడా ఒక మరణావస్థకే వెళ్తుంది. అయితే మిగిలిన తెలుస్తామంటే కొన్ని, కానీ కొన్ని విషయాలు ఏం జరుగుతుంది తన దేహంలో కోస్తున్నప్పుడు తెలియదు. దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు, మరణంలోనికి తీసుకెళ్ళాడు పురుషుణ్ణి, స్త్రీని బయటకు తీసుకురావటానికి. అలాగే మానవ జాతికి తన జీవాన్ని ఇవ్వటానికి దేవుడు మరణించవలసి వచ్చింది సిలువలో. యేసయ్య ఒకవేళ సిలువలో మరణించకపోతే ఆయనకి మనకి నిత్య జీవం దొరికేది కాదు. విమోచన అనేది సెకండరీ థింగ్, ప్రైమరీ థింగ్ టు రిలీజ్ ద లైఫ్. అందుకే యేసు ప్రభువు కూడా సిలువలో మరణించాడు. మరణించిన తర్వాత ఏం జరిగిందో ఒక లేఖనాన్ని చదువుదాం. యోహాను సువార్త 19:34 యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక భటుడు సైనికుడు వెళ్ళి ఈటె తీసుకుని యేసయ్య ప్రక్కలో పొడిచాడు. యేసు ప్రభు అప్పటికే చచ్చిపోయాడు. చనిపోకముందు ఆయన చేతుల్లో మేకలు కొట్టారు. మేకలు కొట్టినప్పుడు ఏమొచ్చింది చేతుల్లో నుండి? రక్తం వచ్చింది. కొరడాలతో కొట్టారు, రక్తం చిందింది. ఇక మిగిలినటువంటి అవమానకరమైన కార్యాలన్నీ చేశారు. యేసయ్య ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు చచ్చినటువంటి వ్యక్తికి ఏమైనా నొప్పి కలిగిద్దా? కలగదు. ప్రక్కలో బల్లెపు పోటు పొడవగానే ఏమొచ్చింది బయటికి? రక్తము, నీరు. ఇక్కడ యోహాను ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు. నేను సాక్ష్యమిస్తున్నాను అన్నాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు? మేము చూచితిమి, ఏమన్నాడు చూడండి, చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యము. ఎందుకు ఇంత కఠినంగా చెబుతూ గట్టిగా ఘంటాపదంగా చెబుతున్నాడంటే మేము చూచి చెబుతున్నాం. ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు రక్తం వచ్చింది, నీరు వచ్చింది. రక్తము విమోచన, నీరు జీవం. సిలువ రెండు కార్యాలు చేసింది. మానవునికి నిత్య జీవం, మానవ పాపానికి విమోచన. ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ టు రిలీజ్ ద లైఫ్. అది విడుదలయ్యింది, జీవం అనుగ్రహించబడింది. దేర్ ఇస్ ఎ నెగటివ్ సైడ్. విమోచన కలగాలి మానవ పాపానికి. మానవ పాపానికి విమోచన కొరకు రక్తం బయటకు వచ్చింది. ఈ రెండు ఎప్పుడు జరిగినాయి అంటే సిలువలో ఆయన చనిపోయిన తర్వాత. చనిపోకముందు రక్తం ఒకటే కారింది, చనిపోయిన తర్వాత రక్తము నీరు గారింది. నీరు చనిపోయిన తర్వాత వచ్చింది. ఎందుకంటే ఒక జంతువు చస్తేనే అది నీకు పోషకాహారం అవుతుంది, దాని జీవం నీకు ఆహారం అవుతుంది. దేవుడు తన జీవాన్ని విడుదల చేయటానికి సిలువలో మరణించవలసి వచ్చింది. అయితే యేసు ప్రభు ఈ నిత్య జీవాన్ని గురించి చాలా చోట్ల, తాను చేయబోయే యజ్ఞాన్ని గురించి చాలా చోట్ల మాట్లాడతాడు. అంటే యేసుని ఎవరో చంపేస్తే చావలేదు, ఆయన సిలువలో ఓడిపోలేదు, అసలు ఆయన సిలువు వేయబడాలని ఆతురపడ్డాడు. లేఖనాలు చదువుదాం. లూకాసువార్త 12:50 యేసయ్య ఇక్కడ అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. బాప్తీసం దేనికి గుర్తు? మరణానికి గుర్తు. గోధుమ గింజలో జీవం ఉంటుంది. ఒకవేళ
ఆ గోధుమ గింజ నువ్వే అయితే ఆ జీవము లోపలుండి బయటికి రావటానికి ఎంత పెనుగులాడుతుందో మనకు అర్థమైంది. మనకు తెలియదు. యేసయ్య నిత్యజీవము గలవాడు, ఆయనే నిత్యజీవం. నిత్యజీవము శరీరాన్ని ధరించుకుంది. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను బయటికి రావాలని, ఆ జీవం బయటికి రావాలని ఎంతో యాతన పడుచున్నది. ఎందుకంట? ఒకటి, ఆ జీవం విడుదలవ్వాలి. ఆ జీవం మనుషులకు జీవాన్ని ఇస్తుంది. రెండవది, ఆ జీవం బయటికి ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ గోధుమ గింజ మహింపరచబడుతుంది. రెండు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, చెట్టు ఇత్తనం భూమిలో వేసినప్పుడు అది మొక్కై మనకు ఫలాలు ఇస్తుంది, అది మనకు లాభం. ఆ విత్తనానికి లాభం ఏంటో తెలుసా? అది మహింపరచబడుతుంది. యేసయ్య దాని గురించి చాలా చోట్ల లేఖనాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరొక లేఖనం చదువుదాం. 17వ యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందటం అంటే అర్థమేంటి? ఆయన ఆ జీవం బయటికి రావాలి. అది వచ్చినప్పుడు, ఒక విత్తనములో ఉన్న జీవం బయటకు వచ్చినప్పుడు అది చెట్టు అవుతుంది. ఇతర రూపంలో ఉండదే కదా అది. అది చెట్టు అయినప్పుడు మహింపరచబడింది. నేను మహింపరచబడాలి అని 24లో ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే అర్థమేంటి తెలుసా? అది మహిమపరచబడును. చస్తే మహింపరచబడుతుంది. తర్వాత 27, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. యేసయ్య అంటున్నాడు, గోధుమ గింజ సావాలి, చస్తే మహింపరచబడుతుంది. సావటం అనేది అంత తేలికైంది కాదు. కాబట్టి నా మనసు కలవరబడుతుంది. ఒక పక్క ఆతురుతుంది బయటికి రావాలని, మహింపరచబడాలని. మహింపరచబడాలంటే ఏం జరగాలి? చావాలి. చావటం అనేది కష్టతరమైంది. అసలు దేవుడు, దైవ మానవుడైన యేసు మానవ జాతి కొరకు ఎంతటి త్యాగాన్ని చేశాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలోకి రండి. 1వ వచనం, 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరచుము. అంటే అర్థమేంటి? యేసయ్య తండ్రిని మహిమపరచలేదా? పరిచాడు. యేసయ్య ఏమన్నాడంటే, నీవు నన్ను మహిమపరిస్తే, అంటే నా ఆత్మ జీవం విడుదలైనప్పుడు అనేక మంది కుమారులు, మానవులు ఈ జీవాన్ని పొందుకుని దేవునికి కుమారులు అవుతారు. అప్పుడు దేవా, నేను నిన్ను మహిమపరచగలను. కంటిన్యూషన్, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇప్పుడు సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడు. ఎలాగూ? తన జీవాన్ని విడుదల చేయటానికి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో మరణించకపోతే ఆయనలో ఉన్న జీవము ఆయనకి మాత్రమే పరిమితం అవుతుంది. అందుకే దేవుడు మానవునికి జీవాన్ని ఇవ్వటానికి, ఆయనలో నిత్య జీవం అన్నది మానవ అవతారం ఎత్తాడు. ఆ మనిషిలో, యేసు అనే మానవునిలో నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవము విడుదల కావాలి అంటే ఆ యేసు సిలువలో మరణించి తీరాలి. మరణించకపోతే ఆ జీవము విడుదల కాదు. గోధుమ గింజలో జీవముంది, గోధుమ గింజలో మహిమ ఉంది.
ఆ మొక్క ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. మర్రి చెట్టు, మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందండి, కానీ ఆ మర్రి చెట్టు అది మొక్క కాక మునుపు దాని విత్తనం ఎంత, ఇట్స్ వెరీ టైనీ సీడ్, చాలా చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న విత్తనం ఎటంటేనే అది మన కనపడదు అసలు, అది దాన్ని తీసుకెళ్ళి భూమిలో పడి దానిలో ఉన్న జీవం పైకి వస్తుంది, దానిలో మహిమ దాగి ఉంది బయటకు వస్తుంది. ఆ చెట్టు పెద్దదవుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది, మహిమ మహిమే కాదు అందము దాగి ఉంది. అలాగే యేసు దేవుని యొక్క నిత్య జీవంలో మహిమ దాగి ఉంది. ఈరోజున మనందరము యేసు జీవాన్ని పొందుకున్నవారం, ఆయన జీవం మనలోకి వచ్చింది. ఈ జీవము ఎంత మహిమ కలిగింది, మనం రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు మనందరిని చూచి ఎంత ఆనందిస్తాడు, ఆనందిస్తూ అంటాడు, నా కుమారుడా నీ శిలువ ద్వారా వీళ్ళందరికీ మనలో ఉన్న జీవము విడుదలయ్యింది, ఇందుకొరకే నిన్ను మానవునిగా ఈ లోకానికి పంపాను. యేసయ్య అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉన్నది, అది ఇప్పటికే రగులు కొనవలనని అంటాడు. చాలామంది ఏమంటారంటే ఈ లేఖనాలను గురించి యేసయ్య అగ్నివేయ వచ్చానన్నాడు, అవును ఇది జీవపు అగ్ని, పామరుడైన పేతురు యేసయ్యను నమ్మి అగ్నిలా మండాడు. ఆ జీవాన్ని లోకానికి ఇవ్వటానికి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. పౌలు ఆ జీవాన్ని పొందుకున్నాడు, ఆ జీవం అగ్నిలాగా మండింది, సువార్త సేవలో దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అయినా ఈ అగ్నిని ఎవడో చల్లార్చలేకపోయాడు. ఆ అగ్ని 2000 సంవత్సరాల క్రితము అది అంటుకున్నది, ఇప్పటికీ రగులుచ్చునే ఉన్నది. ఈ అగ్ని జీవపు అగ్ని, నిత్య జీవము పాపాత్ముడైన మానవునికి ఇవ్వటానికి సిలువలో బయటికి విడుదలైనటువంటి నిత్య జీవము ఇది, అది సిలువలోనే సాధ్యమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపాత్ముడైన మానవుని కొరకు యేసయ్య ఎందుకు చనిపోయాడంటే కేవలం రక్తము కార్చి పాప విమోచన గావించడం కాదు, ఆయన జీవాన్ని ఇవ్వటం. అయితే రెండూ అవసరమే, మొదట పాపాత్మునికి విడుదల కావాలి, పాప విమోచన కావాలి. పాప విమోచన ఒకటి చాలదు, వాడికి దేవుని జీవము కావాలి. కనుక ద పాజిటివ్ సైడ్ ఆఫ్ క్రాస్ ఈజ్ టు రిలీజ్ అండ్ టు ట్రాన్స్మిట్ గాడ్స్ లైఫ్ ఇన్ టు మ్యాన్. ఎవడైతే యేసునందు విశ్వాసం ఉంచుతాడో వానికి నిత్య జీవం ఇవ్వటము దేవుని యొక్క నిత్య ప్రణాళిక. కనుక సిలువ దేవుని నిత్య ప్రణాళికలో ఒక భాగం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తనలో ఉన్న జీవాన్ని మరణము ద్వారా విడుదల చేసి పాపాత్ముడైన మానవునికి ఇవ్వటానికి. అయితే మనుషుడు పాపాత్ముడు గనుక ఆయన రక్తం వలన పాప విమోచన గావించి తన యందు విశ్వాసం ఉంచే వారిని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి వారికి తన జీవాన్ని ఇవ్వటానికి యేసయ్య సిలువలో చనిపోయాడు. ఎవడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవం గలవారు, యేసుని ఎరగని వారు. ఎంత ఘనులైనా వారు చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి నరకానికి పోవలసిందే. కనుక మనం ఎవరం, దేవుని బిడ్డలం, దేవుని జీవము కలిగిన వారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాము.